తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు బోయినపల్లి మండలంలో టిఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లి కొదురుపాక గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ జెడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్యలు మొక్కలు నాటి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొనకంటి నాగయ్య స్తంభంపల్లి ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్ టిఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య తిమ్మాపూర్ అశోక్ సింగిరెడ్డి బాలమల్లు కొండం నారాయణ రెడ్డి అలుముల రాజు కొనకటి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నీలోజుపల్లి బోయినపల్లి మండల నీలోజుపల్లి గ్రామంలో చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్లు నాటడానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎంపీ వీరన్న గారికి మరియు జెడ్పీటీసీ కత్తిరపాక కొండయ్య గారికి మిగతా నీలోజుపల్లి గ్రామ ప్రజలకు మరియు ఉపేందర్ గారికి నా యొక్క తెలంగాణ శుభాభినందనలు. ఈ హరితహారంలో భాగంగా చెట్లు పెట్టడం మానవాళికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని గ్రీన్ ఛాలెంజ్లో సంతోష్ కుమార్ గారు చెప్పడంతో అదే స్ఫూర్తితో ఈరోజు చెట్లు పెట్టడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరూ చెట్లు పెట్టి మానవాళికి ఎంతో ఆక్సిజన్ అందించే చెట్లను పెట్టాలని కోరుకుంటూ జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లి గ్రామంలో మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా నీలోజుపల్లి గ్రామంలో మొక్కలను నాటడం జరిగింది. మా అందరి తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జనహృదయ నేత, రైల్వే శాఖ అభివృద్ధి బాంధవులు, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత బోయినపల్లి వినోద్ కుమార్ గారికి ఆయురారోగ్యంగా ఉండాలని మేము ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ అర్థహారంలో భాగంగా మొక్కలు నాటాలని మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ. ఈరోజు బోయినపల్లి మండలం నీలోజుపల్లి గ్రామంలో గౌరవనీయులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారు ఇచ్చిన పిలుపు మేరకు కరోనా ఉన్న నేపథ్యంలో వారు బర్త్డే సెలబ్రేషన్స్ చేయొద్దని వారు పిలిపించారు. కాకుండా దాన్ని సందర్భం చేసుకొని ప్రతి ఒక్కరూ మొక్క నాటాలనే సలహా మేరకు వారి సలహా మేరకు ఈరోజు ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఇటు కార్యక్రమానికి స్థానిక ఎంపీటీసీ వైస్ ప్రెసిడెంట్ కొంకటి నాగయ్య గారు, తర్వాత జెడ్పీటీసీ ఉమా కొండయ్య గారు మరియు స్తంభంపల్లి అనుసారం మన బోయినపల్లి మండలాన్ని ప్రగతి పథంలో వారి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషిగా బోయినపల్లి మండలాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని మరియు మరియు ఎల్లప్పుడూ ఆయురారోగ్యులతో ఉండి ఇంకా ఉన్న పదవులు చేపట్టి మన బోయినపల్లి మండలాన్ని దత్తత తీసుకొని మన మండలానికి వారి యొక్క అభివృద్ధి మన మండలానికి ఎక్కువ నిధులు కేటాయించాలని ఆకాంక్షిస్తూ జై హింద్.